పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మనం ఈరోజు మొదటి భాగంలో వాక్యభేదాల గురించి చెప్పుకున్నాం కదా. వాక్యభేదాలలో సామాన్య వాక్యం, సంశిష్ట వాక్యం గురించి చెప్పుకున్నాం. మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్న దాని వీడియోలో కూడా మనం చెప్పాం కదా, రూపాన్ని బట్టి వాక్యాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సామాన్య వాక్యం, రెండు సంశ్లిష్ట వాక్యం, మూడు సంయుక్త వాక్యం. మనం చెప్పుకున్నాం కదా మొదటి వీడియోలో, సామాన్య వాక్యం అంటే కర్తకర్మక్రియ ఉన్నటువంటి వాక్యాలు, లేదంటే అర్థవంతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి వాక్యం అని చెప్పేసి సంపూర్ణ వాక్యం అని కూడా చెప్పుకున్నాం. సంశ్లిష్ట వాక్యం అంటే చెప్పుకున్నాం కదా, రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడడాన్ని సంశ్లిష్ట వాక్యం అని కూడా చెప్పుకున్నాం. మనం ఈ వీడియోలో సంయుక్త వాక్యం గురించి పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంయుక్త వాక్యం, అసలు సంయుక్త వాక్యం అంటే ఏమిటి అంటే, సమాన ప్రాధాన్యం గల రెండు సామాన్య వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడటాన్ని సంయుక్త వాక్యం అని అంటారు. దీనినే మహావాక్యం అని కూడా అంటారు. అంటే సామాన్య వాక్యాలు సమాన ప్రాధాన్యం కలిగినటువంటి సామాన్య వాక్యాలు అయి ఉండాలి. ఆ రెండింటిని కలిపి ఒక వాక్యంగా కలిపి రాయడాన్ని మనం ఏమంటున్నాము, సంయుక్త వాక్యం అని అంటారు. దీన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తున్నారు, మహావాక్యం అని కూడా పిలవడం జరుగుతున్నది. ఈ వాక్యాల్లో అన్నీ సమాపక క్రియలే ఉండాలి. ఈ ఇందులో సంయుక్త వాక్యంలో అసమాపక క్రియలకు ఇక్కడ కూడా అవకాశం లేదు. ఇక ఉదాహరణ చూస్తే, వనజ చురుకైనది, వనజ అందమైనది. ఈ రెండు సామాన్య వాక్యాలను మనం పరిశీలించినట్లయితే, దాన్ని సంయుక్త వాక్యంగా మార్చి రాసినట్లయితే, ఇక్కడ రెండు కర్త ఒకరే కాబట్టి కర్తృపదంలో రెండింటికి బదులుగా ఒకటి మాత్రమే స్వీకరించడం జరిగింది, వనజ. ఇక్కడ రెండింటికి ఆ వనజ గురించి తెలుపుతున్నది కాబట్టి చురుకైనది, అందమైనదని సంయుక్త వాక్యంగా మార్చి రాసుకుంటాం మనం. ఇంకొక ఉదాహరణ, వసంత పాటలు రాస్తుంది, వసంత పాటలు పాడుతుంది. దీన్ని సంయుక్త వాక్యంగా మార్చి రాసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కర్త ఒకరే కాబట్టి కర్తృపదం రెండింటిలో నుంచి ఒకటి లోపించి ఒకటి మాత్రమే మిగిలి వసంత పాటలు రాస్తుంది, పాడుతుంది. ఇక్కడ రాసేటటువంటి క్రియలు రెండు వేరువేరు కానీ కర్మ మాత్రం ఒకటే కాబట్టి కర్మ కూడా ఒకదాన్ని మాత్రమే స్వీకరించడం జరిగింది. పాటలు అనేటటువంటిది ఒకదాన్ని మాత్రమే స్వీకరించినాం. ఇక్కడ క్రియలు రెండు కదా, రాస్తుంది పాడుతుంది. ఈ విధంగా సంయుక్త వాక్యంగా మార్చి రాసినట్లయితే ఏమవుతుంది, వసంత పాటలు రాస్తుంది పాడుతుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాం, అనిత అక్క, శైలజ చెల్లెలు. ఈ రెండు సామాన్య వాక్యాలను మనము సంయుక్త వాక్యంగా మార్చి రాసినట్లయితే ఏమవుతుంది అంటే, ఇక్కడ ఇద్దరు కర్తలు వేరువేరు కాబట్టి అనిత శైలజ రెండు రాసినాం. ఇక్కడ తమ యొక్క బంధాన్ని తెలుపుతున్నది కాబట్టి ఇక్కడ బహువ చివరిలో బంధాన్ని తెలిపేటటువంటి వాక్యానికి మనం చివరిలో బహువచనం చేర్చి అక్క చెల్లెళ్ళు అని మార్చి రాయడం జరిగింది. అంటే అనిత శైలజ అక్క చెల్లెళ్ళు అని ఇక్కడ సంయుక్త వాక్యంగా మార్చి రాయడం జరిగింది. ఈ సంయుక్త వాక్యాలు మళ్ళీ తిరిగి నాలుగు రకాలుగా మనం విభజించవచ్చు. ఈ రాసేటప్పుడు సంయుక్త అంటే రెండు అన్ని సామాన్య వాక్యాలను కలిపి సంయుక్త వాక్యంగా మార్చి రాసేటప్పుడు ఆ జరిగేటటువంటి మార్పులను బట్టి నాలుగు రకాలుగా మళ్ళీ ఈ సంయుక్త వాక్యాలను విభజించుకోవచ్చు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలు, రెండు ప్రతికూల అంటే వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యాలు, మూడవది సంకలన సంబంధ సంయుక్త వాక్యాలు, నాలుగవది వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు. ఈ నాలుగు రకాలైనటువంటి సంయుక్త వాక్యాల గురించి ఒక్కొక్క దాని గురించి మనం పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలు. ఈ అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలు అంటే ఏమిటి అంటే, మొదటి వాక్యంలో జరిగిన క్రియకు రెండవ వాక్యంలో జరిగిన క్రియ అనుకూలంగా ఉంటే ఆ వాక్యాన్ని అనుకూల సంబంధ సంయుక్త వాక్యం అని అంటారన్నమాట. ఈ వాక్యాలను కాబట్టి అనే పదంతో అనుసంధానం చేయవచ్చు. అంటే మనం ఇక్కడ రెండు సామాన్య వాక్యాలు ఉంటాయి కాబట్టి ఒక వాక్యము జరగడానికి ఇంకొక వాక్యము అనుకూలంగా ఉన్నట్లయితే, ఆ వాక్యంలో క్రియ అనేటటువంటిది అనుకూలంగా ఉన్నట్లయితే దానిని ఏమంటున్నాం మనము, అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలు అంటారు. అంటే మనకి రెండు సామాన్య వాక్యాలు ఉంటాయి, ఆ రెండు సామాన్య వాక్యాలలో ఉన్నటువంటి క్రియలు ఒక క్రియ జరగడానికి ఇంకొక క్రియ అనుకూలంగా ఉండడం అన్నమాట. ఇట్లా అనుకూలంగా ఉండేటటువంటి క్రియలను ఏమంటున్నాం మనము,
అట్లా ఉండేటటువంటి సంయుక్త వాక్యాలని అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటి వాక్యాలను మనము కాబట్టి అనే పదంతో అనుసంధానం చేయవచ్చు. అనుసంధానం అంటే కలపడం అన్నమాట. ఉదాహరణ చూస్తే, వర్షాలు వచ్చాయి, పంటలు పండాయి. ఈ రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి. మనం దీన్ని గమనిస్తే ఇక్కడ దీన్ని సంయుక్త వాక్యంగా మార్చి రాసినప్పుడు ఏమవుతుంది? వర్షాలు వచ్చాయి కాబట్టి పంటలు పండాయి అని సంయుక్త వాక్యంగా మార్చి రాసినాం. ఎందుకంటే మనకు వర్షాలు వచ్చాయి, పంటలు పండాయి. పంటలు పండాలంటే మనకు వర్షాలు రావాలి. ఇట్లాగూ ఈ పంటలు పండాలంటే వర్షాలు రావాలి. అంటే ఈ క్రియ ఒకదానికి ఒకటి అనుకూలమైనటువంటి క్రియలు ఇక్కడ ఉండడం జరిగింది. కాబట్టి అనుకూలమైనటువంటి క్రియలు వచ్చినట్లయితే అప్పుడు ఈ రెండు సామాన్య వాక్యాలను కలిపేటప్పుడు ఏమవుతుందని చెప్పినాము? కాబట్టి అనే పదంతో అనుసంధానం చేస్తాం, కలిపి రాస్తాం. కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది? వర్షాలు వచ్చాయి కాబట్టి పంటలు పండాయని సంయుక్త వాక్యంగా మార్చి రాయడం జరిగింది. ఇంకో ఉదాహరణ చూద్దాం. ఏమిటి? గుర్రం పులిని చూసింది, గుర్రం పరుగు తీసింది అని ఇంకొక రెండు సామాన్య వాక్యాలను తీసుకున్నాం. అంటే ఇక్కడ చూసింది, తీసింది అనేటటువంటి రెండు క్రియలు. ఒక క్రియ జరగడానికి ఇంకొక క్రియ అనుకూలంగా ఉంది. అంటే గుర్రం పులిని చూసింది కాబట్టే పరుగు తీసింది అని ఇక్కడ మనకి వాక్యంలో కనబడుతుంది. అందుకే దీన్ని సంయుక్త వాక్యంగా మార్చి రాసినప్పుడు ఏమైంది? గుర్రం పులిని చూసింది కాబట్టి పరుగు తీసింది. ఈ విధంగా అనుకూల సంబంధ సంయుక్త వాక్యాలను కాబట్టి అనే పదంతో అనుసంధానం చేస్తూ సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయడం జరుగుతుంది. రెండవది ప్రతికూల సంబంధ సంయుక్త వాక్యాలు, అంటే వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యాలు అన్నమాట. అంటే మొదటి వాక్యంలో జరిగిన క్రియకు రెండవ వాక్యంలో జరిగిన క్రియ ప్రతికూలంగా ఉంటే ఆ వాక్యాన్ని ప్రతికూల అంటే వైరుధ్య సంబంధ సంయుక్త వాక్యం అని అంటారు. అంటే ప్రతికూలం అంటే ఏమిటి? వ్యతిరేకంగా ఉండడం, అంటే అనుకూలంగా లేకపోవడం అన్నమాట. ఈ వాక్యాలను కాని అనే పదంతో అనుసంధానం చేయవచ్చు. ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు విమల బాగా చదువుతుంది, విమల సరిగ్గా రాయదు. ఈ రెండు సామాన్య వాక్యాలను మనం గమనించినప్పుడు క్రియలేమున్నాయి? చదువుతుంది అనేటటువంటిది ఒక క్రియ, రాయదు అనేటటువంటిది ఒక క్రియ. ఇక్కడ రెండు క్రియలు చూసినప్పుడు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంది. చదువుతుంది అన్నప్పుడు రాయడం కూడా జరగాలి, కానీ ఇక్కడ సరిగ్గా రాయదంట. కాబట్టి ఇట్లా ఉన్నటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ప్రతికూల పరిస్థితులను అంటే వైరుధ్య సంబంధం కలిగినటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా వైరుధ్య సంబంధము ఉన్నటువంటి క్రియలు ఉన్నప్పుడు ఈ సామాన్య వాక్యాలని సంయుక్త వాక్యాలుగా మార్చి రాసినప్పుడు ఏమవుతుంది? విమల బాగా చదువుతుంది కానీ సరిగ్గా రాయదు అని సంయుక్త వాక్యంగా మార్చి రాయొచ్చు. ఇట్లాగూ ప్రతికూల సంబంధం కలిగినటువంటి క్రియలు ఉన్నట్లయితే వాటిని కాని అనే పదంతో అనుసంధానం చేయవచ్చు. తర్వాత ఇంకొక ఉదాహరణ. రైలు వచ్చింది, చుట్టాలు రాలేదు. ఈ సామాన్య వాక్యాలను మనం గమనించినప్పుడు ఏమైంది? వచ్చింది, రాలేదు అనేటటువంటిది క్రియలు. ఇక్కడ రెండు వ్యతిరేక దిశలో ఉన్నాయి, అంటే ప్రతికూల పరిస్థితులను మనకు చూపిస్తూ ఉన్నాయి. ఇట్లాంటి సామాన్య వాక్యాలని సంయుక్త వాక్యాలుగా మార్చి రాసినప్పుడు ఏమవుతుంది? రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు అని సంయుక్త వాక్యంగా మనం మార్చి రాయొచ్చు. ఇట్లా రాసేటటువంటి సంయుక్త వాక్యాలను ఏమంటాం మనము? ప్రతికూల సంబంధ సంయుక్త వాక్యాలు అని చెప్పడం జరుగుతుంది. మూడవది సంకలన సంబంధ సంయుక్త వాక్యాలు. ఈ సంకలన సంబంధ సంయుక్త వాక్యాలు అంటే ఏమిటి? అంటే సమనామ బంధం కానీ సమక్రియాబంధం కానీ ఉన్న సామాన్య వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా రాస్తే దానిని సంకలన సంబంధ సంయుక్త వాక్యం అని చెప్పేసి అంటారు. అంటే ఇక్కడ ఈ వాక్యాలను మరియు, కూడా అనే పదాలతో అనుసంధానం చేయవచ్చు. ఒక ఉదాహరణ ఇంకను నామపదాల చివర దీర్ఘాలు పెట్టడం వలను, కామాలు ఉంచడం వలను ఈ వాక్యాలను అనుసంధానం చేయవచ్చు. అంటే సమనామ బంధం కానీ సమక్రియాబంధం కానీ, అంటే సమనామం అంటే కర్తలు చేసినటువంటి పని ఏదైతే ఉంటుందో ఆ జరిగినటువంటి పనులు చేసినటువంటి వారు కర్త ఒకరే అయి ఉండాలి, అదేవిధంగా క్రియలు కూడా ఒకటే అయి ఉండాలి. అట్లా ఉన్నటువంటి వాక్యాలను మనము సంకలన సంబంధ సంయుక్త వాక్యాలు అంటాం. అట్లాంటి క్రియలు ఉన్నటువంటి వాక్యాలను మనం అనుసంధానం చేసినప్పుడు మరియు లేదా కూడా అనేటటువంటి పదాలతో అనుసంధానం చేయవచ్చు. ఉదాహరణ చూద్దాం. స్వప్న తెలివైనది, స్వప్న అందమైనది అనే రెండు సామాన్య వాక్యాలను మనం చూసినప్పుడు వీటిని సంయుక్త వాక్యంగా మార్చి రాస్తే ఏమైంది?
స్వప్న తెలివైనది అందమైనది అని రాసినాం ఇక్కడ. రెండు, కర్తలు అనేటటువంటి వారు ఒకరే, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కర్మలు కూడా ఒకటే, తెలివైనది అందమైనది. ఇట్లా కామ పెట్టి కూడా మనం సంయుక్త వాక్యంగా మార్చిరాయచ్చు. అంటే రెండు కర్తృపదాలు ఉన్నాయి కాబట్టి ఆ కర్తృపదాలలో ఒకటి లోపించి ఒకటి మాత్రమే మిగిలింది. అదేవిధంగా స్వప్న తెలివైనది మరియు అందమైనది, మరియు అనే దాంతో కూడా అనుసంధానం చేయొచ్చు అని చెప్పినాం కదా. కాబట్టి ఈ విధంగా మరియు అనే దాని పదంతో అనుసంధానం చేయడం వల్ల ఏమవుతుంది, స్వప్న తెలివైనది మరియు అందమైనదని సంయుక్త వాక్యంగా కూడా మనం రాయొచ్చు. తర్వాత స్వప్న తెలివైనది అందమైనది కూడా అని కూడా మనం అనుసంధానం చేయవచ్చు. అంటే కూడా అనేటటువంటి పదంతో కూడా మనము ఈ సంకలన సంబంధ సంయుక్త వాక్యాలని అనుసంధానం చేయవచ్చు. ఈ విధంగా సంకలన సంబంధ సంయుక్త వాక్యం అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. తర్వాత వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు. ఈ వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు అంటే ఏమిటి అంటే, కొన్ని వస్తువులు ఒకచోట ఉంటే వాటిల్లో ఏదో ఒక దానిని మాత్రమే ఎన్నుకునే పద్ధతిని వికల్ప పద్ధతి అంటారు. వాక్యము వికల్పము, వాక్య వికల్పము పద వికల్పంగా మారినప్పుడు వికల్పమును సూచించు పదబంధాలన్నింటికి ఓ లేదా కాని అనే శబ్దాలు వచ్చును. ఇట్లా వచ్చినటువంటి వాక్యాలను వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు అంటారు. అంటే ఇక్కడ వికల్ప పద్ధతి అంటే ఏంటిదన్నాము, కొన్ని వస్తువులు కానీ లేదంటే కొన్ని పరిస్థితులు కావచ్చు, కొన్ని క్రియలు కావచ్చు, ఎక్కువ ఉన్నప్పుడు అందులో ఏదో ఒక దానిని ఎన్నుకునేటటువంటి పద్ధతిని వికల్ప సంబంధ పద్ధతి, వికల్ప పద్ధతి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ చూద్దాం. ఒకటి ఉదాహరణ ఏముంది, రవి రేపు వస్తాడు, రవి ఎల్లుండి వస్తాడు. రెండు సామాన్య వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ కర్త ఒకరే, అదేవిధంగా క్రియలు కూడా ఒకటే, కానీ కర్మలు మాత్రమే వేరుగా ఉన్నాయి. ఇక్కడ రవి అనేటటువంటి కర్త ఒకరే కాబట్టి కర్త వీటిని సంయుక్త వాక్యంగా మార్చి రాసినప్పుడు ఏమవుతుంది, రెండు కర్తృపదాలలో ఒకటి లోపించి రవి అనేటటువంటి కర్త పదం అనేటటువంటిది ఒకటి మాత్రమే మిగిలింది. ఇక్కడ మనం చెప్పినాం కదా, వాక్య వికల్పం చెందాము, వాక్యం కానీ పదము కానీ వికల్పంగా మారినప్పుడు ఆ పదాలకు ఓ అనేటటువంటిది కానీ లేదా కాని అనేటటువంటిది కానీ వచ్చి చేరుతుంది. కాబట్టి రేపు అనేదానికి రేపు, ఎల్లుండి అనేదానికేమో ఎల్లుండో. ఇంకా వస్తాడు అనేది క్రియ కాబట్టి సంయుక్త వాక్యంగా మార్చి రాసినప్పుడు ఏమైంది, ఇది రవి రేపో ఎల్లుండో వస్తాడు. ఈ విధంగా మనము రెండు సామాన్య వాక్యాలని ఈ విధంగా సంయుక్త వాక్యంగా మార్చి రాసినటువంటి పద్ధతిని వికల్ప సంబంధ సంయుక్త వాక్యాలు అంటారు. ఇక ఇంకొక ఈ రకంగా కూడా రాయొచ్చు మనం. ఏంటిది, రవి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాడు, కానీ అనేటటువంటిది కూడా కలిపి వాటిని అనుసంధానం చేయొచ్చు అని చెప్పినాం కదా. ఇట్లాగూ రవి రేపు కానీ ఎల్లుండి కానీ వస్తాడు అని కూడా మనం రాయొచ్చు. ఇక విన్నారుగా పిల్లలు, ఇది సామాన్య సంశిష్ట సంయుక్త వాక్యాలకు సంబంధించినటువంటి వాక్య భేదాలు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇక ఇంతటితో సామాన్య సంశిష్ట సంయుక్త వాక్యాలకు సంబంధించినటువంటి వాక్య భేదాలు సమాప్తం.